Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పులికేకలకు పరిపాలనకు తేడా ఇదే, చంద్రబాబును వదలని విజయసాయి రెడ్డి. కరోనా వైరస్పై దేశం పోరాటం సాగిస్తోంది. ఇదే సమయంలో ఏపీలో కూడా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ ప్రకటించిన ఏపీ సర్కార్ కరోనా నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రభుత్వ నిర్ణయాలు సరైనవి కాదని సీఎం జగన్ను టార్గెట్ చేస్తూ టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఇక ఈ నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసి జగన్ చేతల మనిషి అని చెబుతూ విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. శవాలపై పేలాల ఏరుకునే నైజాన్ని చంద్రబాబు ఎప్పటికీ వదిలిపెట్టడు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు చూస్తూ ఉంటే ఏడాది క్రితం కరోనా వైరస్ వచ్చుంటే బాగుండేదన్న క్రూరత్వం కనిపిస్తోంది. రాజకీయ మనుగడ కోసం ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవంలో చిక్కుకోవాలనే స్వభావం చంద్రబాబుది అని విమర్శలు గుప్పించిన విజయసాయి రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తిట్టిపోశారు. సీఎం జగన్ చేతల మనిషి, ప్రచారానికి ఆయన ఎప్పుడు దూరం, ఏదైనా టాస్క్ విజయవంతమైతే క్రెడిట్ అధికారులకు ఇస్తారు అంటూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తనే తీసుకుంటారని పేర్కొన్నారు. చంద్రబాబులా రోజుకు 16 వీడియో కాన్ఫరెన్స్లు, మీడియా సమావేశాల హడావిడి లేదిప్పుడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదని ఆయన తన ట్వీట్ ద్వారా టీడీపీ అనుకూల మీడియాపై విరుచుకుపడ్డారు. తుపాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తన మీద ఉండేలా డ్రామాలాడేవాడు. పుష్కరాల్లో 30 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి అనుభవజ్ఞుడు. విజనరీ ఎలా అవుతాడు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సీఎం జగన్ రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను పురమాయించారు. కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. పులికేకలకి పరిపాలనకి తేడా ఇదే అంటూ చంద్రబాబువి పులికేకలు, జగన్ది పరిపాలన అని పేర్కొన్నారు. హుదూద్, తిత్లీ తుపాన్ల పరిహారం పేరుతో 100 కోట్లు పచ్చనాయకులకు దోచిపెట్టాడు బాబు. భూములు లేని వారికి నష్టపరిహారం అందింది. నిజమైన బాధితులకు సీఎం జగన్ గారు వచ్చాక న్యాయం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిందని ఏడుస్తున్నాడు అంటూ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు. ఒకపక్క కరోనా మహమ్మారి రాష్ట్రంలో తన ప్రతాపాన్ని చూపిస్తున్నా రాజకీయ నాయకులు మాత్రం తమ పందా వీడడం లేదని ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.